आदाब नाजरीन, आप देख रहे हैं एफटीआर न्यूज़ चैनल। जो लोग सब्सक्राइब नहीं किए हमारे चैनल को, जल्द सब्सक्राइब कीजिए। वेंकट रेड्डी खायद सीपीआई सैयद जलालुद्दीन सेक्रेटरी सीपीआई ज़िला संगारेड्डी ने हैदराबाद में इलेक्शन कमीशन से मुलाकात करते हुए कहा कि ज़हीराबाद बल्दिया इंतखाबात की मियाद मुकम्मल हो चुकी है और कहा कि ज़हीराबाद बल्दिया की मियाद मुकम्मल होकर 4 साल का अरसा गुजर चुका है, लेकिन अभी तक इंतखाबात का ऐलान नहीं किया गया है। उन्होंने कहा है कि इंतखाबात का ऐलान जल्द किया जाए ताकि इंतखाबात के बाद अवामी मसाइल को हल किया जा सके। टीआरएस टाउन से उजड़ ना जाए, इसीलिए टीआरएस वाले अगर इलेक्शन नहीं कर रहे हैं, खासकर हरीश राव साहब इंचार्ज मिनिस्टर है, गली गली साइकिल यात्रा करते हैं, उनको हर गली की मसले मसाइल मालूम है, लेकिन फिर भी ज़हीराबाद म्यूनसिपाल्टी का इलेक्शन पिछले दिनों में हमने भूख हड़ताल की थी वहाँ पे, भूख हड़ताल होने के बाद में कोर्ट का ऑर्डर आया और हम ये कहना चाहते हैं संगरेड्डी जिले की जानिब से कि जल्द से जल्द ज़हीराबाद म्यूनसिपाल्टी का इलेक्शन हो। हम ये नहीं कहते कि कम्युनिस्ट पार्टी का हमें वहाँ कुछ बनना है, लेकिन आम पब्लिक करीब 1 लाख पब्लिक जो सफल हो रही है वहाँ पर, हर छोटे बड़े सर्टिफिकेट को या डेथ सर्टिफिकेट हो या बर्थ सर्टिफिकेट, ऐसी क्यू लाइन लग रही है जो सेक्रेटरी की तरह ज़हीराबाद म्यूनसिपाल्टी में लाइन लग रही है। अदबन गुजारिश है मेरी कमिश्नर साहब से भी कि जल्द से जल्द इलेक्शन कराए, ना करने की सूरत में इसी कमिश्नर स्ट्रेट के सामने ज़हीराबाद के तमाम लोगों को ला के दीक्षा की जाए। జహీరాబాద్ మున్సిపల్ ఎన్నికల అక్షణ జరిపించాలి అని మెమోరాండం ఇవ్వడం జరిగింది. ప్రధానంగా పక్క గ్రామ పంచాయతీ బస్తాపూర్, రంజోలు, అల్లీపూర్, చిన్న హైదరాబాద్ మేజర్ గ్రామ పంచాయతీ వాటిని జహీరాబాద్ మున్సిపల్ అలాగే చిన్న ఊతి గ్రామాలు వీళ్ళందరూ కూడా హైకోర్టుకు వెళ్ళి మాకు మున్సిపాలిటీ వద్దు, మా గ్రామ పంచాయతీ కావాలని హైకోర్టులో ప్రెసిడెన్సీ స్థిరించారు. దాంతో అప్పుడు ఎలక్షన్ జరిగింది. అయితే ఏదైనా కూడా హైకోర్టు విచారణ చేపట్టి విచారణలో పూర్తయిన తర్వాత, విచారణ పూర్తయిన తర్వాత ఈ అన్ని గ్రామ పంచాయతీ మేజర్ గ్రామ పంచాయతీ చిన్న ఊర్తి గ్రామంతో సహా అన్నింటికి కలిపే జహీరాబాద్ మున్సిపాలిటీ ఫైనల్ చేసి మున్సిపాలిటీలో ఎలక్షన్ జరపని చెప్పేసి జనవరి 22న వాళ్ళు ఏదైతే ఉందో తీర్పిచ్చారు. తీర్పిచ్చి 5 ఏళ్ళు కడతాం, ఇప్పటి వరకు ఎలక్షన్ ప్రాసెస్ లేదు. అంటే మొత్తంగా రిజర్వేషన్ చేయాలా, తర్వాత ఎలిమినేషన్ చేయాలా, ఇవన్నీ చేసి వాళ్ళు ఏదైతే ఉందో పూర్తిగా ఎలక్షన్స్కు నిర్వహించాలి. కాబట్టి ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తూ ఉంది. అందుకని ఏదేమైనా ఎన్నికల కమిషన్ కలిసి, ఎన్నికల కమిషన్ బాధ్యత కూడా ఉంది, హైకోర్టు డైరెక్షన్ ఇచ్చిన తర్వాత లక్ష్యం ఎన్నికలు జరపాలి, వాటి ఎన్నికలు జరపమని చెప్పేసి ఇవాళ అక్కడ ఈ అధికారుల అంటే ఇది వాటి మన ఆర్టీఓ స్పెషల్ ఆఫీసర్గా ఉన్నందువల్ల పనులు తీరు డెవలప్మెంట్ అంతా కుట్టుబడిపోయింది. ఏది గ్రామాల్లో అయితే పూర్తిగా మేజర్ గ్రామ పంచాయతీలు గ్రామాల్లో అయితే అసలు అభివృద్ధి లేకుండా పోయింది. అసలు దానికి అవసరం లేదు, క్లీనింగ్ లేదు, ఏం లేదు, పరిస్థితులు అంతా ఇబ్బందికరంగా ఉంది. అందుకని తక్షణమే ఈ జహీరాబాద్ మున్సిపాలిటీకి ఎన్నికలు జరపాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఎన్నికల కమిషనర్ గారు కలిసాం, వారు కూడా తక్షణమే మరి ప్రభుత్వానికి రాసి లేఖ రాసి ఇన్విటేషన్ గత రిజర్వేషన్ నిర్మించుకొని ఎన్నికలు నిర్వహిస్తానని చెప్పి వాళ్ళు చెప్పారు, సానుకూలంగా స్పందించారు. ఏదైనా జహీరాబాద్ ఎన్నికలు తిరిగేదాకా సిపిఐ పోరాటం చేస్తుందని చెప్పి తెలియజేస్తున్నారు.